హాయ్ ఫ్రెండ్స్ ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మనకు కావాల్సిన మండలాల వారీగా ఎయిటీఎస్ వేకెన్సీ లిస్ట్ను మన యొక్క మొబైల్లోనే తయారు చేసుకున్న విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా మన పోస్ట్ పోస్ట్కి సంబంధించి ప్రొవిజనల్ లిస్ట్ లిస్ట్ని ఓపెన్ చేయాలి దీని కొరకు ముందుగా మీరు డబ్ల్యూపిఎస్ ఆఫీస్ యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి ప్రోజనల్ సీనరీ లిస్ట్ను ఓపెన్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ విత్ అని కొన్ని యాప్స్ కనిపిస్తాయి మీరు డబ్ల్యూపిఎస్ ఆఫీస్ యాప్ను సెలెక్ట్ చేసి దాంతో ఓపెన్ చేయాలి డబ్ల్యూపిఎస్ ఆఫీస్ యాప్తో ప్రోవిజినల్ సీనరీ లిస్ట్ను ఓపెన్ చేసిన తర్వాత మనకి ప్రొవిజనల్ సినట్ లిస్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది టాప్ లెఫ్ట్ కార్నర్ ఎడిట్ ఎడిట్ ఆప్షన్పై ప్రెస్ చేయాలి కొన్ని టిప్స్ ఫాలో అవడం వలన కేవలం నాలుగు లేదా ఐదు నిమిషాలలో మీకు కావలసిన మండలాల వారీగా ఎటీస్ వేకెన్సీ లిస్ట్ను మీరు మీ మొబైల్లోనే తయారు చేసుకోగలరు ఎటీస్ వేకెన్సీస్ లిస్ట్ మీ మొబైల్లో తయారు చేసుకోవడం వరకు ఈ డబ్ల్యూపిఎస్ ఆఫీస్ యాప్లో ఫిల్టర్ ఫిల్టర్ అనే ఆప్షన్ని మనము ఉపయోగించుకుంటాము మనకి ప్రొవిజినల్ సీనేటి లిస్ట్ అనేది ఎక్సెల్ ఫార్మేట్లో ఉంటుంది ఈ ఎక్సెల్ ఫార్మేట్లో వెట్టికలుగా ఉన్నవి కాలమ్స్ కాలం ఏ కాలం బి కాలం విధంగా మనకి సీనియర్ లిస్ట్ అనేది ఏజే ఏజే కోలం వరకు ఉంటాయి అదేవిధంగా గా ఉన్నవి రోస్ ఇవి వన్ టూ త్రీ ఫోర్ వీటిని రోస్ అని అంటారు సో ముందుగా మీరు రో టూని సెలెక్ట్ చేయాలి రో టూ సెలెక్ట్ చేయడానికి నెంబర్ టూపై ప్రతి చేయాలి నెంబర్ టూ పే ప్రెస్ చేస్తే మీకు ఆ రో మొత్తం కూడా సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది రో టూ సెలెక్ట్ అయిన తర్వాత మనకి బాటమ్ లెఫ్ట్ కార్నర్ టూల్స్ ఆప్షన్ ఉంటుంది ఈ టూల్స్ ఆప్షన్పై ప్రెస్ చేయాలి తర్వాత మనకి ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ థర్డ్ వన్ వ్యూ వ్యూ ఆప్షన్పై ప్రెస్ చేయాలి వ్యూ ఆప్షన్పై ప్రెస్ చేసిన తర్వాత మనకి ఫిల్టర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అది డిసేబుల్ అయి ఉంటుంది మీరు ఎనేబుల్ చేయాలి జస్ట్ రైట్ సైడ్ ప్రెస్ చేస్తే అది ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది తర్వాత ఫిల్టర్ ఆప్షన్ ఎనేబుల్ అయిన తర్వాత లెఫ్ట్ కార్నర్ డౌన్ సైడ్ ఆరోపై ప్రెస్ చేయాలి నెక్స్ట్ ఒక్కొక్క కాలంని ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ మూవ్ చేయాలి మూవ్ చేసే కొలది మనకి కాలం విలో ఆర్ ఏజెన్సీ కాలం ఉంటుంది సో డ్రాప్ అండ్ ట్రయాంగిల్ ప్రెస్ చేయాలి డ్రబ్ అండ్ ట్రయాంగిల్ ప్రెస్ చేస్తే మీకు టూ ఆప్షన్స్ కనిపిస్తాయి ఏజెన్సీ మరియు ప్లెయిన్ ప్లెయిన్కు సంబంధించిన వారు ప్లెయిన్ ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి ప్లెయిన్ ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ డౌన్ ఎరోని ప్రెస్ చేయాలి సో ఇప్పుడు ఈ లిస్ట్ ఓన్లీ ప్లేన్ సంబంధించి డేటా మాత్రమే కనిపిస్తుంది నెక్స్ట్ కాలం వి ఫిల్టర్ ఆప్షన్ అప్లై చేసిన తర్వాత మనం రైట్ టు లెఫ్ట్ మూవ్ చేయాలి తర్వాత కాలం ఏబి కాలం ఏబిలో మనకి ఈజ్ కంపల్సరీ ట్రాన్స్ఫర్ మనకి ఎయిటీఎస్ వేకెన్సీ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి కనుక ఈజ్ కంపల్సరీ ట్రాన్స్ఫర్ కాలమ్ని ఫిల్టర్ చేయాలి సో ఫిల్టర్ చేయడం కొరకు డ్రాప్ అండ్ ట్రయాంగిల్ చేయాలి మనకి ఎస్ మరియు నో టూ ఆప్షన్స్ కనిపిస్తాయి బాటంలో ఎస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసి లెఫ్ట్ కార్నర్ డౌన్సార్ ప్రెస్ చేయాలి సో ఇప్పుడు మనకి కంపల్సరీ ట్రాన్స్ఫర్స్ లిస్ట్ మనకి ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ కంపల్సరీ ట్రాన్స్ఫర్ ఆప్షన్ను అప్లై చేసిన తర్వాత ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ మూవ్ చేయాలి మూవ్ చేసే కొలది కాలం ఏజీ రీఅపోషన్ పాయింట్స్ ఏటీఎస్ పూర్తయిన టీచర్స్కి రీఅపోషన్ పాయింట్స్ రావు కనుక ఏజీ కాలంలో రీఅపోషన్ కాలంలో డ్రాబ్ అండ్ డ్రాంగిల్ ప్రచ్చేయాలి బాటంలో మనకి జీరో పాయింట్స్ మరియు ఫైవ్ పాయింట్స్ ఆప్షన్ ఉంటుంది సో జీరో జీరో పాయింట్స్ సెలెక్ట్ చేసి డౌన్స్ అడారని ప్రచేయాలి సో ఇప్పుడు మనకి కేవలం ఎయిటీ ఇయర్స్ కంప్లీట్ అయిన లిస్ట్ మాత్రమే ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ మీరు రీవెరిఫై చేసుకోవచ్చు ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ మూవ్ చేసే కొల్ది స్టేషన్ జాయిన్ డేట్ గమనించినట్లయితే నవంబర్ పద్దెనిమిది రెండు వేల పదిహేను కంటే ముందు చేరిన లిస్ట్ మాత్రమే మనకి కనిపిస్తుంది సో నెక్స్ట్ మనకు కావలసిన మండలాల వారీగా ఎయిటీస్ వేకెన్సీస్ ప్రిపేర్ చేయడం కొరకు మండలకి సంబంధించిన కోలంని ఫిల్టర్ చేయాలి మండల్కి సంబంధించిన కాలం ఎం అండ్ ట్రయాంగిల్ చేయాలి మనకి బాటంలో మండలాల లిస్ట్ ఓపెన్ అవుతుంది సో మీకు కావాల్సిన మండలాలను సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ లెఫ్ట్ కార్నర్ డౌన్ సైడ్ ఆరో ప్రెస్ చేయాలి సో ఇప్పుడు మనకు మనకు కావలసిన మండలాల వారీగా ఎయిటీఎస్ వేకెన్సీ లిస్ట్ అనేది ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది ఈ యొక్క ఎయిటీస్ వేకెన్సీ లిస్ట్ను పీడిఎఫ్ ఫార్మేట్లో సేవ్ చేసుకోవడం కొరకు ముందుగా మీరు అవసరం లేని కొన్ని కాలమ్స్ని మీరు డిలీట్ చేసుకోవాలి కాలమ్ని డిలీట్ చేయడం కొరకు లెటర్పై ప్రెస్ చేయాలి నెక్స్ట్ మనకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి స్క్రోల్ చేసుకోవాలి మోర్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ మోర్ అనే ఆప్షన్పై ప్రెస్ చేయాలి తర్వాత డిలీట్ కాలమ్ సో ఈ విధంగా మనకి అవసరం లేని కొన్ని కాలమ్స్ మనం డిలీట్ చేయడం ద్వారా ఈ యొక్క ఎక్సెల్ ఫార్మేట్ని మనం పీడిఎఫ్ ఫార్మేట్లో సేవ్ చేయవచ్చు అప్పుడు మనకి వ్యూ అనేది సరిగ్గా కనిపిస్తుంది సో ఇప్పుడు ఎయిటీస్ వేకెన్సీ మనకు కావాల్సిన మండలాల వారీగా మాత్రమే మనకి కనిపిస్తుంది ఈ యొక్క ఎయిటీస్ వేకెన్సీ లిస్ట్ను మన మొబైల్లో సేవ్ చేసుకోవడం కొరకు టాప్ లెఫ్ట్ కార్నర్ డన్ ఆప్షన్పై చేయాలి తర్వాత టూల్స్ టూల్స్ ఆప్షన్పై చేయాలి తర్వాత సేవ్ యాజ్ సేవ్ యాజ్ ఆప్షన్పై ప్రెస్ చేయాలి తర్వాత ఈ యొక్క ఫైల్కి నేమ్ సెర్చ్ చేయాలి ఎయిట్ ఇయర్స్ వేకెన్సీ నెక్స్ట్ డ్రాప్ అండ్ ట్రయాంగిల్ ప్రెస్ చేసి మీరు ఎక్కువ కాలమ్స్ను కానీ డిలీట్ చేసినట్లయితే పీడిఎఫ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి లేదంటే ఎక్స్ఎల్ఎస్ ఫార్మేట్లోనే ఉంచుకొని సేవ్ బటన్పై ప్రెస్ చేయాలి సేవ్ బటన్పై ప్రెస్ చేసిన తర్వాత మీ డివైజ్లో ఫైల్ మేనేజర్లో డాక్యుమెంట్స్లో సేవ్ అయి ఉంటుంది హోమ్ బటన్పై ప్రెస్ చేసి ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్పై ప్రెస్ చేస్తే మీకు ఎయిటీఎస్ వేకెన్సీ లిస్ట్ అనేది కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ఎయిటీఎస్ వేకెన్సీ లిస్ట్ మనకు కావాల్సిన మండల వారీగా మనము మన మొబైల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ట్రాన్స్ఫర్స్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్